ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అంత ముందు ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఆ హామీని కూడా తుంగలో తొక్కి ఈ విధంగా మోసం చేయడం అనేది చాలా తప్పు. ఇటువంటి ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు రకరకాల హామీలు ఇచ్చారు, ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చారు, అది చేస్తాం ఇది చేస్తాం అది కూడా 100 రోజుల్లో చేస్తాం కొన్ని రోజుల్లో రాగానే చేస్తామని చెప్పేసి అనేక రకమైన హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఒక రైతులను కావచ్చు, ఒక విద్యార్థులను కావచ్చు, ఒక నిరుద్యోగులను కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా దివ్యాంగులను కావచ్చు, దాని తర్వాత చాలా ఘోరమైన విషయం ఏంటంటే మహిళలనండి, మహిళలను కూడా ఎంత ఘోరంగా మోసం చేస్తుందో మీకు తెలుసు. కేవలం ఫ్రీ బస్ అనేది ఒకటి ఇచ్చేసి రకరకాల మహాలక్ష్మి అనే ఒక పథకం ద్వారా ఎన్నో గ్యారంటీలు ఇచ్చేసి ఎన్నో హామీలు ఇచ్చేసి వాటి నీటిని కూడా అమలు చేయకుండా కేవలము దురహంకారంతో అధికారంలోకి వచ్చి దురహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఈ యొక్క పోలీసు విభాగంలో ఉన్నటువంటి ఈ బెటాలియన్ కానిస్టేబుల్ అనేది దారుణంగా హింసిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా తొలగించి 15 రోజుల డ్యూటీ ఉంటుందండి పాపం, ఆ 15 రోజుల డ్యూటీ ఉండదాన్ని తొలగించి 26 రోజుల వరకు కూడా ఎటువంటి లీవ్స్ తీసుకోకుండా డ్యూటీలో ఉండాలి, చెప్పిన పనులు చేయాలని చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా పోలీస్ బెటాలియన్ వాళ్ళకు అంటే నేనేమంటున్నానంటే మనిషి అనే వాళ్ళకి ప్రతి ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో, వారం రోజుల తర్వాత, లేకపోతే 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత కుటుంబంతో గడిపే హక్కు ఉండాల, కుటుంబంతో గడపాల. కుటుంబంతో గడపలేకపోతే ఇప్పుడు ఇక వాటి డ్యూటీ చేసి ఏం లాభము, చేయక ఏం లాభం, అటువంటి డ్యూటీ ఉన్నా ఒకటే లేదా లేకుండా ఒకటే అనుకుని చాలా మంది కూడా ఇప్పటికే ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి చాలా మంది అప్లై చేయబడి సిటీలో చూస్తే, అర్బన్ ఏరియాస్ లో చూస్తే పెద్దగా కానిస్టేబుల్కి పెద్దగా మీకు రారు, అంటే ఆ అభ్యర్థులు ఉండరు, అంతా రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. అంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 90% అందరూ కూడా ఒక పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కష్టపడి చదివించి వాళ్ళ డబ్బులు కూలి పనులు చేసుకొని డబ్బులు ఇచ్చి చదివించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి గుర్తించాలా, రేవంత్ రెడ్డి కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకుని వెంటనే కానిస్టేబుల్స్ కి అందరికి కూడా రిహాబిలిటేషన్ ఇవ్వాలి, ఆ పాత పద్ధతినే పాత పద్ధతిని పాటిస్తూ ఎన్నికల హామీలో ఏదైతే హామీ ఇచ్చిండో, 1 పోలీస్ 1 విధానం ఏదైతే హామీ ఇచ్చిండో ఆ విధానాన్ని అమలు చేసినట్టుగా ఖచ్చితంగా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చెప్పేసి మీకు తెలియజేసి. నమస్తే అండి, ఆంజనేయులు గారు. ఆంజనేయ గారు నమస్తే అండి. ఇప్పుడు రాజ్యాంగంలోని Article 311 ను ప్రయోగించింది, అలాగే పోలీస్ డ్యూటీలో ఉండి నిరసనలో పాల్గొంటున్న వారిపై యాక్షన్ తీసుకుంది. దాదాపు 39 మంది డీజీఎస్పీ కానిస్టేబుల్ని కూడా డీజీపీ సస్పెండ్ చేశారు, మరోవైపు 10 మంది బెటాలియన్ పోలీసులను డిస్మిస్ చేశారు అడిషనల్ డీజీ. ఏంటి అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ప్యానర్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. నేను జర్నీలో ఉన్నా, ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి. ఎంత దారుణం అంటే వాళ్ళ బెటాలియన్ లో ఉన్న స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఏమైనా కొత్త డిమాండ్ ఏమైనా అడుగుతున్నారా? అలేవి కాని కోరికలు ఏమన్నా వాళ్ళు కోరినరా? లేదు, ఏ రాష్ట్రంలో అమలు చేయండి కొత్త హక్కులు ఏమన్నా వాళ్ళు అడిగినరా? వాళ్ళు అడిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే కదా ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా పోలీస్ శాఖ మీద సమగ్రమైన అధ్యయనం చేసినాము, పోలీసుల ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తాము, 1 స్టేట్ 1 పోలీస్ పాలసీని అమలు చేస్తామని చెప్పింది ఈనాటి ముఖ్యమంత్రి, ఆ నాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారే కదా. మరి దాన్ని అమలు చేయమని వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా. ఇవాళ దాన్ని అమలు చేయండి, అమలు చేసి మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో 15 డేస్ కి ఒకసారి 4 డేస్ హాలిడేస్ ఇచ్చేవారు, ఇప్పుడు 25 డేస్, 1 మంత్ అయినా కూడా మాకు 4 హాలిడేస్ ఇవ్వడం లేదు. మా శ్రమదోపిడీ చేస్తా ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం, మా కుటుంబాలకు దూరం అవుతా ఉన్నాం, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతా ఉంది. పేరెంట్స్ ఉంటారండి వాళ్ళకు, వాళ్ళ ఇళ్లలో ముసలి వాళ్ళైన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ హాస్పిటల్స్ తీసుకెళ్లడం, వాళ్ళ ఆరోగ్యపరమైన అవసరాలకు అండగా నిలబడే బాధ్యత కూడా కానిస్టేబుల్స్ మీద ఉంటది. వాళ్ళు కూడా అందరిలాగా కానిస్టేబుల్సే కానీ వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే కదా. వాళ్ళకు కుటుంబ అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితులు అన్నిటి కూడా వాళ్ళు అడ్రస్ చేయాల్సి ఉంటది కదా. దాంట్లో ఆ కోణం నుంచే వాళ్ళు న్యాయం చేయమని అడిగితే దాన్ని పరిష్కరించే ప్రయత్నం ఏమాత్రం కూడా చేస్తలేరు. కనీసం సానుభూతి చూపాలి కదండి. ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన బెటాలియన్లే ఇవాళ బెంబేలెత్తిపోతా ఉంటే వాళ్ళ భద్రత కోసం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితుల్లోకి నెట్టివేసేది కదా. 10 నెలల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఇప్పుడు అనేక రోజుల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా జరుగుతుందా ఈ దేశంలో? ఎక్కడైనా జరుగుతుందా? పోలీసులతో ఘర్షణ పడే వాతావరణాన్ని వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా దౌర్భాగ్యం ఇది. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఎట్లయితే తప్పించుకున్నారో ఈ రాష్ట్రంలో
పోలీసులకు కూడా అన్యాయం చేస్తామన్నారు. పోలీసులకు ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రభుత్వం దొంగలు దక్కింది. ఎంత అన్యాయం ఉద్యమం